అందరికీ నమస్కారములు. భాషాంశాల్లో భాగంగా ఈరోజు మనం ప్రత్యక్ష వాక్యాలు పరోక్ష వాక్యాల గురించి తెలుసుకుందాం. ఇవి మీకు పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రత్యక్ష కథనంలో ఇచ్చి పరోక్ష కథనంలో రాయమనడం, పరోక్ష కథనంలో ఇచ్చి ప్రత్యక్ష కథనంలో రాయమనడం అనేది చాలాసార్లు మిమ్మల్ని పరీక్షల్లో అడుగుతూ ఉంటారు. మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు. అసలు ప్రత్యక్షం అంటే ఏంది, పరోక్షం అంటే ఏంది అనేది మనకు ఫస్ట్ క్లియర్గా అర్థం కావాలి. ప్రత్యక్షం ఏంటి, ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ప్రత్యక్షం. అంటే ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, అన్నటువంటి దాన్ని అతడు ఎలా అయితే మాట్లాడాడో మాట్లాడిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అతడి మాటల్లోనే చెప్పడం ప్రత్యక్ష కథనం, ప్రత్యక్షం. ఓకే, నెక్స్ట్ పరోక్ష కథనం. పరోక్ష కథనం అంటే ఏంది, ఇతరులు చెప్పిన మాటలను మన మాటల్లో చెప్పడం. అంటే ఆయన ఎట్లా రేపిండో అట్లనే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా భావం ఒకటే కానీ మాటలు మాత్రం వేరే, అట్లా మన మాటల్లో చెప్పినట్లయితే దాన్ని పరోక్ష కథనం అని అంటాం. అతడు చెప్పింది చెప్పినట్టుగా చెప్పడం ప్రత్యక్షం, అతడు చెప్పిన విషయాన్ని మన మాటల్లో చెప్పడం పరోక్షం. మరి ప్రత్యక్ష కథనం ఇచ్చి పరోక్ష కథనంలో రాయమని అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిందే చూడండి, అసలు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఎగ్జామ్లో ఒక వాక్యం ఇచ్చేస్తాడు, ఇచ్చేసి ఇది ప్రత్యక్ష కథనమా పరోక్ష కథనమా అని అడుగుతాడు. ఆ వాక్యం చూడగానే మనకు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకొకసారి ఎట్లా అడుగుతాడు, ఈ కింది వాటిలో ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యం ఏది అంటాడు, అని కింద ఒక నాలుగు వాక్యాలు ఇస్తాడు. మరి అట్లాంటప్పుడు మనం ప్రత్యక్ష కథనంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎలా గుర్తుపట్టాలి, ఎలా గుర్తుపట్టాలంటే ఒక్కటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రత్యక్ష కథనంలో ఉన్నటువంటి వాక్యంలో ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామాస్ అనేటివి ఉంటాయి, ఉద్ధరణ చిహ్నాలు అంటాం దీన్నే తెలుగులో, అవి ఉన్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత ప్రత్యక్ష కథనంలో ఉన్నవన్నీ కూడా ఉత్తమ పురుషలో ఉంటాయి. ఉత్తమ పురుష అంటే ఏంది, మనకు మూడు పురుషాలు, ఒకటి ప్రథమ పురుష, రెండవది మధ్యమ పురుషం, మూడవది ఉత్తమ పురుష. ప్రథమ పురుష అంటే ఏంది, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ గురించి తెలియజేయడం, ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ప్రథమ పురుష, అతడు వాడు అవి ఇవి ఇట్లాంటి. మధ్యమ పురుష అంటే ఏంది, మనకు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడారు, నీవు మీరు అని ఎదురుగా ఉన్న వాళ్ళని సంబోధిస్తూ మాట్లాడుతుంటాం చూసినా, అది మధ్యమ పురుష. మరి ఉత్తమ పురుష అంటే తనను గురించి, నా నేను నీ మేము నా అని తన గురించి తను చెప్పుకోవడం ఉత్తమ పురుష. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్ష కథనంలో ఉన్నటువంటివన్నీ కూడా ఏ పురుషలో ఉంటాయి అంటే ఉత్తమ పురుష కథనంలో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ప్రత్యక్ష కథనంలో ఉన్నవన్నీ కూడా ఉత్తమ పురుష కథనంలో ఉంటాయి. ఎలా, నా నాకు, నేను నాకే, నాకై, మా నన్ను, మేము మాకు అని అన్ని మన గురించి మనమే చెప్పుకుంటున్నాం, అట్లా ఉండేది ఉత్తమ పురుష కథనం. అంటే ప్రత్యక్ష వాక్యంలో మనం ఖచ్చితంగా గుర్తించాలంటే ఒకటేమో ఆ వాక్యానికి ఉద్ధరణ చిహ్నాలు అనేటివి ఉంటవి, రెండవది ఏంటిది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది, ఇంకొకటి ఇక్కడ అని అనేది ఖచ్చితంగా వేరుగా కనిపిస్తుంది. ఇది కూడా మనం ఒక బండ గుర్తుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక వాక్యం పూర్తి అయిపోయిన వెంటనే ఖచ్చితంగా అని అనేటువంటి పదం వస్తుంది. అట్లా ఆ లక్షణాలు కలిగి ఉన్నట్లయితే అది ప్రత్యక్ష వాక్యం అని గుర్తుపట్టచ్చు. మన కింద ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కనిపిస్తుంది, మనకు వాక్యం చదవగానే తెలుస్తుంది ప్రత్యక్షంగా ఉందా పరోక్షంగా ఉంది అనేది తెలుస్తుంది. చూద్దాం, ఇప్పుడు ఇది ఒక ప్రత్యక్ష వాక్యం. ఏంటిది, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని శ్రీనివాస్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఇదంతా కూడా ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది, అని శ్రీనివాస్ అన్నాడు. మనకి ఇన్వర్టెడ్ కామాస్ తర్వాత ఏ విషయం ఉందనేది దాన్ని మనం మార్చాల్సినటువంటి అవసరం లేదు, అది ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. మనం మార్చాల్సింది ఏంటి అంటే ఈ మధ్యలో ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం పరోక్ష కథనంలోకి మార్చాలి. ప్రత్యక్ష ఇచ్చి పరోక్షలోకి మార్చమంటాడు.
పరోక్ష వాక్యం ఇచ్చి ప్రత్యక్ష వాక్యంలోకి మార్చమంటాడు. ఇప్పుడు మనం మొదటగా ప్రత్యక్ష కథనంలో ఇచ్చినటువంటి వాక్యాన్ని పరోక్ష కథనంలోకి ఎలా మార్చడం అనేది చూసుకుందాం. ఇప్పుడు ఇది ప్రత్యక్ష వాక్యం, మీకు అర్థమైపోయింది కదా ఎట్లా గుర్తించాలి ప్రత్యక్ష వాక్యం అనేది. ఓకే, ఇప్పుడు దీన్ని పరోక్ష వాక్యంలోకి మార్చేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క పట్టిక ఇచ్చారు చూడండి. ఎప్పుడైతే ప్రత్యక్ష వాక్యంలో నా అనేటువంటి వస్తుందో అప్పుడు పరోక్ష వాక్యంలో రాసేటప్పుడు ఏమని రాయాలి? తన, నాకు అన్నప్పుడు తనకు. ఇది మీకు గనక నోటెడ్ అయిందనుకోండి మీరు సులభంగా వాక్యాలని మార్చగలుగుతారు. నేను, తాను, నాకే, తనకే, నాకై, తనకై, మా, తమ, నన్ను, తనను, మేము, తాము, మాకు, తమకు. ఏం లేదు, దాదాపు ఏమున్నాయి అన్నీ ఇక్కడ తా 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 అనే అక్షరాలు వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలే ఉన్నాయి. ముందు మాత్రం మనకేముంది తా అనేది ఎక్కువగా వచ్చింది. తన, తనకు, తా అనే ఇట్లాంటి. ఇప్పుడు ఎట్లా మార్చడం అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను అన్నాడు. ఈ నేను అనే దాన్ని పరోక్ష కథలోకి మార్చేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నేను అనేది ఏముంది? తాను అన్నాడు. కాబట్టి ఏం రాయాలి? తాను, తాను. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు? నా అన్నాడు. నా అన్నప్పుడు ఏమొస్తా అని చెప్పిన? తన, తాను, తన. ఇప్పుడు ఇక్కడ మార్చాల్సింది ఏమీ లేదు, కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా రాస్తాం. తాను, తన దేశాన్ని. ఇప్పుడు ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండింటిని కలిపి రాయాలి. ప్రేమిస్తున్నాను అని అనేది ఇక్కడ వేరుంది. వేరుందని ఏం కలిపి ఏం చేయాలి? కలపాలి. ప్రేమిస్తున్నానని అని కలిపి రాయాలి. మళ్ళీ అని అనేది సపరేట్గా రాయొద్దు. ప్రేమిస్తున్నానని ఇట్లా రావాలి అని. ఇక మనకు దీని తర్వాత ఏ వాక్యం అని ఉండదు, మనకు సంబంధం లేదు. అది ఉన్నది ఉన్నట్టు యాస్టీజ్ రాయడమే, యాస్టీజ్ ఉంటుంది అంతే. అయ్యో మళ్ళీ ఇంట్లో కూడా మార్చాలనేమో అని అనుకోవద్దు. మనకు ఉద్ధరణ చిహ్నాలు ఎక్కడి వరకు అయితే క్లోజ్ అయినాయో ఆ క్లోజ్ అయినటువంటి వరకే ఈ వాక్యాన్ని మార్చాలి. అని అనేది ఇందులోకి కలుపుకోవాలి. దీని తర్వాత ఏ వాక్యం ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టుగా రాయాలి. ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. ఇప్పుడు చూడండి వాక్యం ఎట్లా వచ్చింది. తాను, తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. భావం ఒకటే, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని అని ప్రత్యక్షంగా చెప్పింది. ప్రత్యక్షంగా అన్నట్టే చెప్పినాం ఇక్కడ. ఇక్కడ ఇంకెట్లా చెప్తున్నాం? నా మాటలో చెప్తున్నా. ఏమని? తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని అన్నాడు అని తన మాటల్లో చెప్తున్నాం. ఇది పరోక్షం. ఇందులో ఉద్ధరణ చిహ్నాలు అనేటివి రావు. ఉత్తమ పురుష కథనం అనేది ఉండదు. తర్వాత అని అనేది ఇందులో కలిపి వస్తుంది. ఇట్లా రాస్తుంది పరోక్ష కథనం. అర్థమైందా? ఇంకొక ఉదాహరణ, ఒక రెండు మూడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతుంటే ఈజీగా తెలిసిపోతాయి. ఇంకొక ఉదాహరణ వాక్యం చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి చూడండి, నా పుస్తకాలు, నా కాగితాలు ఏవి అని మహేష్ అడిగాడు. ఇప్పుడు చెప్పండి ఏమేమి మార్చాలి ఇందులో. ఇందులో ఉత్తమ పురుష కథనంలో ఏమున్నాయి? గుడ్, ఇక్కడ నా అనేది ఉంది. మరి నా అనేది ఏం మారుతుంది పరోక్ష కథనంలో కొన్నప్పుడు చూడండి అక్కడ. తన, గుడ్, తన. మళ్ళీ సేమ్ ఇది రాయాలి, పుస్తకాలు. మళ్ళీ ఇక్కడ కూడా నా వచ్చింది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది? అంతే, తన. మళ్ళీ కాగితాలు, తన పుస్తకాలు, తన కాగితాలు. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలని చెప్పిన? ఈ అని అనేది ఉంది కదా, ఈ అనే దానికి ఇది కలుపుకోవాలి. ఏవి ప్లస్ అని ఏమవుతుంది? ఏవని, ఏవని. ఎవరన్నారు? మహేష్ అడిగాడు. తర్వాత ఉన్నది ఉన్నట్టుగా రాసేయడమే అంతే. మహేష్ అడిగాడు. అయిపోయిందా? తన పుస్తకాలు, తన కాగితాలు ఏవని మహేష్ అడిగాడు. ఏం లేదు, ఉన్నటువంటి ఉద్ధరణ చిహ్నాన్ని తీసేయాలి ఒకటి. రెండవ పాయింట్ ఏంటి, ఇక్కడ వచ్చినటువంటి ఉత్తమ పురుష కథనంలో ఉన్నటువంటి వాటిని మార్చుకోవాలి మనం పరోక్ష కథనంలోకి.
నెక్స్ట్ మూడోది ఏం చేయాలి ఇక్కడ అని అనే దాన్ని దీని ముందు ఏ పదం అయితే ఉందో ఆ పదానికి కలిపి రాయాలి అట్లా రాస్తది మనకు పరోక్ష కథనం అనేది వచ్చేస్తది అర్థమైందా ఇంకొక ఉదాహరణ వాక్యం చూద్దాం ఇంకొకటిట్లా వేసవి సెలవులలో మేము మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాము అని రాజు అన్నాడు ఇది ప్రత్యక్ష కథనం అని మనం ఎలా చెప్పగలుగుతాం చెప్పండి గుడ్ ఇక్కడ ఉద్ధరణ చిహ్నాలు ఉన్నాయి అవునా తర్వాత అని ఉంది తర్వాత వాక్యం ఉంది ఇందులో ఉత్తమ పురుష పదాలు కూడా వచ్చాయి చూద్దాం ఇక్కడ ఎట్లా మార్చొచ్చు చెప్పండి ఇప్పుడు ఇందులో ఏమేం మార్చాలి ఇది ఉన్నదన్నట్టే ఉంటుంది ఫస్ట్ ఇది తీసేస్తాం వేసవి సెలవులలో ఇక్కడ మేము అన్నం అంటే మేము అని చెప్పుకుంటున్నాం మరి వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఏమని చెప్తాం మేము అనేది ఇక్కడ ఏమైతే అని చెప్పుకున్నాం తాము కాబట్టి ఇక్కడ మేము నేమ్ రాయాలి తాము వేసవి సెలవులలో తాము మా మా అనేది ఏమైతది పరోక్ష కథనం తమా తమా ఇది మళ్ళీ సేమ్ ఉన్నది రాస్తాం అమ్మమ్మ గారింటికి ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏంటి చేంజ్ చేయాలి ఓకే ఇక్కడ అని అనేది ఉంది కదా ఈ అనికి ముందు ఉన్నటువంటి పదాన్ని కలిపి ఒక పదంగా రాయాలి వెళ్ళాము అని అని వేరు వేరు ఉన్నదాన్ని ఏమని రాయాలి వెళ్ళామని వెళ్ళామని ఇక సేమ్ దీని తర్వాత ఏది ఉందో అది వాక్యం మనం ఉన్నది ఉన్నట్టుగా రాయడమే రాజు అన్నాడు ఇప్పుడు చూడండి వేసవి సెలవులలో తాము తమ అమ్మమ్మ గారింటికి వెళ్ళామని రాజు అన్నాడు అర్థమైందా క్లియర్ ఇంకొక లాస్ట్ ఉదాహరణ చూద్దాం మా దుస్థితికి కారణం మా అజ్ఞానం అని ప్రజలు వాపోయారు ఇప్పుడు ఇందులో చూడండి ఏం మార్చుతాం ఉత్తమ పురుష కథనంలో ఉన్నది ఏంటిది ఇక్కడ మా మా అనేది ఏం కావాలి చూడండి అక్కడ తమ తమ దుస్థితికి కారణం మళ్ళీ ఇక్కడ మానే వచ్చింది ఏం మారుతుంది అంతే కదా తమ అజ్ఞానమని ప్రజలు వాపోయారు ఇది ప్రత్యక్ష కథనం ఇస్తే పరోక్ష కథనంలోకి ఎలా మార్చాలి అనేది ఏం లేదు బండ గుర్తు ఒకటే ఇచ్చినటువంటి వాక్యంలో ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయా ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రత్యక్ష వాక్యం ఇందులో ఉత్తమ పురుష పదాలు ఉన్నాయా ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం చేయాలి పరోక్ష కథనంలోకి మార్చుకోవాలి ఇంకొకటి ఏంటిది అని అనేది ఉందా ఉంది దాన్ని ఏం చేయాలి దాని ముందు ఉన్నటువంటి వాక్యానికి కలిపి రెండింటిని కలిపి ఒక పదంగా రాయాలి ఇలా రాయగలిగితే మీకు పరోక్ష వాక్యం వచ్చినట్టే కదా ఇంకేంటి సందేహం ఉందా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే పరోక్ష కథనంలో ఇచ్చినటువంటి దాన్ని ప్రత్యక్ష కథనంలోకి ఎలా మార్చడం అనేది చూద్దాం ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ పరోక్ష కథనం ఉదాహరణ ఇచ్చినాం ఇప్పుడు పరోక్ష కథనంలో ఇచ్చిన దాన్ని ప్రత్యక్ష కథనంలోకి ఎలా మార్చడం అనేది చూద్దాం ఇక్కడ ఏముంది వాక్యం తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు చెప్పండి ఇప్పుడు ఇక దీన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చాలంటే ఏమేమి ఉండాలని చెప్పుకున్నాం ఫస్ట్ ఒకటి ఉద్ధరణ చిహ్నాలు రావాలి రెండవది దేన్నైతే తన తన తనను అని ఉందో వాటిని ఉత్తమ పురుష కథనంలోకి మార్చుకోవాలి తర్వాత అని అని ఉంది కదా దాన్ని చేంజ్ చేసుకోవాలి ఇవి మూడు గుర్తుపెట్టుకోండి చూద్దాం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఏవైతే మనం పక్కకు చెప్పుకున్నాం చూడు ఈ పట్టికలో ఉందా ఏవి ప్రత్యక్షంగా ఉంది ఏది పరోక్షంగా ఉందో చూసుకోవాలి ఇప్పుడు మనం పరోక్ష కథనంలో ఉంది ప్రత్యక్ష కథనంలోకి మారుస్తున్నాం కాబట్టి ఇక్కడ పరోక్ష కథనంలో ఏముంది ఇక్కడ తనను తనను అన్నాడు మరి ఇక్కడ తనను అన్నాడు తనను అని పరోక్షం ఉన్నప్పుడు దీనికి ప్రత్యక్షం ఏమైతుంది నన్ను అవుతుంది కాబట్టి మనం ఇక్కడ దేన్ని మార్చుకోవాలి
తనను అనే దాన్ని నన్ను అని మార్చుకోవాలి నన్ను క్షమించమని అని అనేది ఇక్కడ వచ్చింది చూడండి అని అని అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి మనం దీని ఇక్కడ వరకే కట్ చేసుకోవాలి అంటే ఏమనాలి క్షమించు క్షమించమని క్షమించు అని క్షమించు అని ఇప్పుడు ఈ అని కి ముందు ఈ వాక్యానికి ఏమ ఉండాలని చెప్పుకున్నాం ప్రత్యక్ష వాక్యానికి ఎంతమంది చెప్పున్నాం కదా ఏమ ఉండాలి ఆ ఉద్ధరణ చిహ్నాలు అంటే ఇన్వర్టెడ్ కామాస్ అనేటివి ఉండాలి ఇన్వర్టెడ్ కామాస్ వచ్చింది వాక్యాన్ని ప్రత్యక్షంగా చెప్తున్నట్టుగా వచ్చింది అని అనేది వచ్చింది ఇక దాని తర్వాత ఉన్న వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా రాసుకోవాలి దానిలో ఏం చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు నన్ను క్షమించు అని రాజు తన మిత్రుడితో అన్నాడు చూడండి నన్ను క్షమించు అని రాజు తన మిత్రునితో అన్నాడు ఇప్పుడు ఇది ప్రత్యక్ష కథనంలా కనిపిస్తుందా లేదా వాక్యం ఇన్వర్టెడ్ కామాస్ వచ్చాయి నన్ను అని వచ్చింది అని అనేది ఉంది గుర్తించొచ్చు మనం ఈజీగా అది ప్రత్యక్షం అని నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ వాక్యం చూద్దాం పరోక్ష కథనంలో ఉన్నటువంటి వాక్యం ఏంటిది ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తున్నామని మనం మామూలుగా ఎక్కడైతే అని అనేది కలిపి ఉందో అక్కడ ఒకసారి మనం దృష్టి పెట్టాలి ఎందుకంటే మనం అక్కడి వరకే వాక్యాన్ని ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టుకోవాలి తర్వాత వాక్యాన్ని మనం ఇన్వర్టెడ్ కామాస్ అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ అని అనే వరకు ఏదుంది వాక్యం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది మరి ఇందులో తన నేను తాను అనేటివన్నీ పరోక్ష కథనం ప్రత్యక్ష కథనం మార్చాల్సి ఉన్నాయా ఇక్కడ ఏవి లేవు అయ్యో ఇవి లేవు కదా ఇవి ఎలా మార్చడం మరి ఇది ఎట్లా వాక్యం అని అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాంటివి ఉన్నప్పుడు మాత్రమే మార్చాలి అట్లాంటివి లేనప్పుడు ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాసి ఎక్కడైతే అని అనేది వచ్చిందో అక్కడ వరకు క్లోజ్ చేసేయాలి అంతేగాని అయ్యో మరి ఎట్లా మార్చడం అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం లేదు ఎట్లా రాస్తాం ఫస్ట్ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకుంటాం ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ లేదు విడిస్తాం దీన్ని చేస్తున్నామని అన్నారు కాబట్టి ఇక్కడ ఏమంటాం చేస్తున్నాం చేస్తున్నాం ఇంతవరకే ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తున్నాం ఇది డైరెక్ట్ అన్నటువంటి వాక్యం కాబట్టి ఇక్కడికి ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ అయిపోతుంది తర్వాత ఏం రాయాలని చెప్పినా మనీ అనేది ఇక్కడ ఏమవుతుంది అని సేమ్ ఇక్కడ ఏది ఉందో దాన్ని ఉన్నది అన్నట్టుగా రాసుకోవడం అని పిల్లలు అన్నారు ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తున్నాం అని పిల్లలు అన్నారు ఓకే ఇంకొక ఉదాహరణ చూద్దాం ఇది మీరే చెప్పాలి చూద్దాం తాను రామాయణం చదివానని తనకెంతో నచ్చిందని సురేష్ అన్నాడు చెప్పండి ఎక్కడి వరకు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాలి ఇక ఇందులో లాస్ట్ అని అనేది ఎక్కడానికి వచ్చింది ఇక్కడ అంకుంది ఇక్కడ ఉంది అని అనేది నచ్చిందని ఆ తర్వాత ఇక లేదు కాబట్టి ఇక్కడ అంటే వాక్యాన్ని తీసుకొని ఇక్కడ నుండి ఈ మొదటి వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనం మార్చాలి మరి ఏమైనా మార్చేటివి ఉన్నాయి ఇందులో ప్రత్యక్షంలోకి ఉన్నాయి కదా చెప్పండి గుడ్ ఇదేంటిది తాను తాను అనేది ఏమవుతుందని చెప్పుకున్నాం చూడండి అక్కడ ఆ పట్టిక మీకు ఎప్పటికీ నోటికి ఉండిపోవాలి తాను అనేది ఇక్కడ నేను కాబట్టి ఇక్కడ నేను ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకోవాలి నేను నెక్స్ట్ ఇది ఉన్నదన్నట్టు రాస్తాం ఏం మార్చేది కాదు కదా ఇది నేను రామాయణం ఇక్కడ చదివానని మరి రెండు సార్లు ఉంది కదా దీన్ని ఎట్లా రాయడం అనేది మీకు అనుమానం కలుగుద్ది అందుకోసమే నేను ఈ వాక్యాన్ని తీసుకున్నాను ఏం లేదు నన్ను ఏం చేయాలంటే వాక్యం అని అనేది తీసుకోద్ది ఇక్కడ ఓన్లీ చదివాను అని అనేది మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇక్కడ చివరి దాకా కూడా ఉంది కాబట్టి దీన్ని తీసుకోవాలి ఇక్కడ ఉంది కదా దీనికి ఇక్కడికే కట్ చేసి రాసుకోవడం అనేది సరైనది కాదు లాస్ట్ వరకు ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా తను ప్రత్యక్షంగా చెప్తున్నట్టుగానే రాయాలి నేను రామాయణం చదివాను తనకెంతో తనకు అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ నాకు తనకెంతో అంటే నాకెంతో ఇక్కడ ఇప్పుడు చెప్పండి ఇక్కడ మళ్ళీ ఏం చేయాలని చెప్పుకున్నాం
నచ్చింది ఏం చేయాలిగా ఆ క్లోజ్ చేయాలి కదా ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి ఇక్కడ అని అనేది రాయాలి చూడండి తాను రామాయణం చదివానని అంటే నేను రామాయణం చదివాను తనకెంతో నచ్చిందని నాకెంతో నచ్చింది అని మళ్ళ సేమ్ ఐస్టీస్ ఇక్కడ ఏముందో అది ఉన్నదన్నట్టుగా రాసుకోవడం సురేష్ అన్నాడు ఇప్పుడు చూడండి నేను రామాయణం చదివాను నాకెంతో నచ్చింది అని సురేష్ డైరెక్ట్ అన్నటువంటి వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ఇక్కడ ప్రత్యక్షంగా చెబుతున్నాం అంటే ఇది ప్రత్యక్ష కథనం ఇంకొక లాస్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం హర్షవర్ధన్ తాను రానని హర్షనితో అన్నాడు ఇక్కడ రానని అనేది ఇక్కడ ఉంది ఇక్కడ మనం మార్చాల్సింది ఏంటిది తాను కాబట్టి మనం ఇక్కడ పేరు ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఈ పేరుని మనం ఉన్నదన్నట్టుగా రాసుకోవాలి హర్షవర్ధన్ ఏమని చెప్పిండు తను డైరెక్ట్ ఏమంటే అప్పుడు ఏమని చెప్తాడు నేను రాను అంటాడు అంతే కదా నేను రాను అని చెప్తాడు కాబట్టి మనం దీన్ని మార్చుకోవాలి తాను అనేది ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టుకొని నేను రానని ఆ గుడ్ రాను అని సేమ్ ఐస్టీస్ ఉన్నదన్నట్టుగా హర్షినితో అన్నాడు అన్నాడు హర్షవర్ధన్ నేను రాను అని హర్షినితో అన్నాడు ఇది ప్రత్యక్ష కథనం ఏం లేదు మీరు కళ్ళు మూసుకొని ఇచ్చినటువంటి వాక్యాలలో ఏది ప్రత్యక్ష కథన వాక్యం ఏది పరోక్ష వాక్యం అని అడుగుతాడు అడిగిన తప్పుడు ప్రత్యక్ష వాక్యంలో ఉత్తమ పురుష నా నేను నాకు నాకే మా తమ ఇట్లున్నాయా లేదా చూడండి ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామాస్ ఉద్ధరణ చిహ్నాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి అని అనేది విడదీసి ఉంటుంది ఇట్లా ఉంటుంది ప్రత్యక్ష కథనం అని గుర్తుపెట్టుకోండి దాన్ని పరోక్ష దానిలోకి మార్చడం ఎట్లనో చూసుకొని అది పరోక్ష కథనం అనేది గుర్తించండి అర్థమైంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మరెన్నో విషయాలను తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు